ఉండాలంటే దాని కోసం కూడా ఒక చిన్న కథ ఏపీకి నేను ముగిస్తా ఎనకడికి ఒక ముసలమ్మ ఉండే ఆమెకి మన్మడ కొడుతుండు మన్మడ కొడుతుంటే ఆ ముసలమ్మ సలికాలం వచ్చింది కాబట్టి కుల్ల కొట్టుడు చాలు చేసి పిల్ల ఉట్టక ముందే కుల్ల కొట్టుడు చాలు చేసి ఆయన కుడతాను కుడతాంది ఆ సూది విషపే కింద పడ్డది పాపం అప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ లేదు కళ్ళు కనబడతలేవు సూది దేవులాడింది మొత్తం కింద అటు ఇటు ఇటు అటు చూసింది సూది దొరకలే దొరకకపోతే పక్క కోడ మీద చూస్తే వేమలవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్నది పెద్ద పటం ఉన్నది తిరిగి దండం పెట్టుకున్నది దండం పెట్టుకొని రాజన్న దేవుడా నాకు ఆ సూది కింద దొరికితే నీకు వెంటనే 6 కిలోల చక్కెరి 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు నీకు నేను కొడతాను ముక్కిది వెంటనే దొరికినట్టు చేయలేదు అనగర వెంటనే కొడలు పిల్ల లోపల వంట చేస్తాను ఇంట్లో ఉరికొచ్చింది ఉరికొచ్చి అత్తానికి ఏమైనా పిచ్చిలేసిందా గోడన 5 పైసల సూది కోసం 6 కిలోల చక్కెరి 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు ఎవడన కొడతాడా బుద్ధినోడు ఏ జంతువు పిచ్చిలేసింది కన్నదట అంటే అత్త ఏమన్నా దొరికేనా నీకే పిచ్చిలేసింది నీకు తెలియదే మొదలు సూదైతే దొరకని రాదు ఆ తర్వాత రాజన్న వస్తాడా నన్ను పట్టుకుంటాడా నేను ఆయనకు దొరుకుతానా మళ్ళా నేను పోయి హైదరాబాద్లో ఢిల్లీలో వడ్డా అంటే మళ్ళా నన్ను పట్టుకుంటారా అని అన్నదట అర్థమైందా నేను ఎవరి గురించి చెప్తున్నాను సమజ్దారుకో ఇషారా కాఫీయే సిరిసిల్ల పిల్లగానికి చాలా హుషారుగా అనుకున్నా అంత హుషారు లేదు చాలా కథలు చెప్తారు ఇప్పుడు ఇంటింటికి వస్తారు కథలు చెప్తారు ఇది చేస్తాము అది చేస్తాము అంటారు 55 ఏళ్ళు ఏమి చేయని సన్నాసులు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వాళ్ళు మళ్ళొచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఒక్కటే చెప్పండి మాకు అన్ని చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు మా అన్న ఇక్కడనే రామన్న ఉన్నాడు తప్పకుండా నేను గెలుపుకుంటాను చెప్పి చెప్పి రాబోయే 30 రోజులు దయచేసి రాబోయే 30 రోజులు ఒక్కొక్కరు ఒక సైనికుడిలాగా మీరందరూ కూడా దయచేసి కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కౌన్సిలర్లకు యువజన విభాగం అధ్యక్షులకు వార్డు శాఖ అధ్యక్షులకు పేరు పేరున కింద కూర్చున్న సీనియర్ నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ దయచేసి ముందు కూర్చున్న వాళ్ళు తమ్ముడు హరీష్ గారు అదే విధంగా మరొక తమ్ముడు యువకుడు విద్యార్థి ఉత్సాహవంతుడు సికందర్ గారు వేదిక పైన ఉన్న మిగతా తమ్ముళ్ళందరికీ వేదిక ముందున్న మిగతా తమ్ముళ్ళకి అందరికి నమస్కారం అందరికి జై తెలంగాణ ప్రత్యేకించి పట్టణంలోని ఇద్దరికి అదే విధంగా మా పట్టణ కౌన్సిలర్లందరికీ పేరు పేరున పట్టణ వార్డు అధ్యక్షులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కువ చెప్పేదేం లేదు ఒక 3-4 విషయాలు ప్రతిరోజు తెల్లారి లేవగానే మీ దినచర్య ప్రారంభమయ్యేది ఫోన్తో తెల్లారి లేవగానే ఫస్ట్ చెక్ చేసేది ఫోన్ అంతేనా తెల్లారి లేవగానే మొదలు స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఇంకా స్నాప్చాట్ నాకు స్నాప్చాట్ తెలియదు స్నాప్చాట్ తెలియదు రెడ్డి తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ కొద్దిగా తెలుసు మీ దినచర్య ప్రారంభమయ్యేది దాంతో నేను తెలుసున్నా ఎందుకు తెలుసు అంటున్నా అంటే కొన్ని పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఈ మధ్యన ఏం నేర్చుకున్నాయంటే ప్రజల్లో సమాజంలో దేశంలో రాష్ట్రంలో ఏమన్నా చేసినా చేయకపోయినా ఒక పని చేసినా చేయకపోయినా ఒకటి మాత్రం బలంగా నేర్చుకున్నారు వాళ్ళు ఏంటంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆ వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో స్నాప్చాట్లలో ఉన్నది లేనట్టు చూపెట్టడం లేనిది ఉన్నట్టు చూపెట్టడం చూపెట్టి యువతని దారి మళ్ళించే ప్రయత్నం మాత్రం బలంగా చేస్తూ ఉన్నారు
ఇక్కడికొచ్చిన మా తమ్ముళ్ళను చెల్లెళ్ళను నేను అడిగేది ఒకటే రాబోయే 30 రోజుల పాటు ఏ సోషల్ మీడియా నైతే ప్రత్యర్థులు మన మీద వాడుతున్నారో వాళ్ళకంటే పవర్ఫుల్ గా అదే సోషల్ మీడియాను వాళ్ళ మీద వాడదాం అని చెప్పి నేను మీ అందరి కూడా విజ్ఞప్తిస్తాను దానికి చేయవలసింది వేరే ఏందా కాదు వేరే ఏదేదో కాదు చేయవలసింది ఒకటే 2014 కు ముందు మన సిరిసిల్ల ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉన్నది ఆ ఫోటోలు దొరుకుతాయి మీకు 2014 లో తంగళ్ళపల్లి బ్రిడ్జ్ ఎట్లా ఉండే దాని కింద నీళ్ళు ఎట్లా ఉండే ఇయాల ఎట్లా ఉండదో మీకు దొరుకుతది 2014 లో మన సిరిసిల్ల రోడ్లు ఎట్లా ఉండే ఇయాల ఎట్లా ఉండదో ఆ ఫోటోలు కూడా మీకు దొరుకుతాయి ఆ రోజు అంబేద్కర్ జంక్షన్ ఎట్లా ఉండే మీ దగ్గర ఫోటో ఉంటది ఆ రోజు గాంధీ జంక్షన్ ఎట్లా ఉండే మీ దగ్గర బ్రహ్మాండంగా ఫోటోలు దొరుకుతాయి పాతాయి ఈ రోజు నేతన్న జంక్షన్ ఎట్లా ఉన్నది ఆ రోజు ఎట్లా ఉండే బైపాస్ రోడ్డు అన్నాడు ఎట్లా ఉండే ఇయాల ఎట్లయింది కొత్త కొత్త కాలేజీలు ఎట్లా వచ్చినాయి కొత్త కొత్తగా ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు చేయవలసిందల్లా ఒకటే అక్కడికి పోయి అక్కడే నిల్చోని అవసరమైతే సెల్ఫీ దిగుతారా ఒక ఇన్స్టా రీల్ చేస్తారా ఏం చేయగలిగితే మీకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి చూపెట్టాలి 10 మందికి తెలియజెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఎట్లా ఉన్న సిరిసిల్ల ఎట్లయిందో మీ కళ్ళ ముంగటనే మీకే కనబడుతున్నది ఒకనాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా మారిపోయింది ఇదే పత్రికా మిత్రులు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి మరి ఉరిసిల్లగా మారిపోయింది సిరిసిల్ల అని చెప్పి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో వార్తలు రాశారు ఆఖరికి సిరిసిల్ల గోడల మీద రాతలు ఉంటుండే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మొన్న ఇక్కడికి సిరిసిల్లకు వచ్చినాడు కూడా అదే మాట గుర్తు చేసుకున్నారు 2006లో 7లో 8లో 9లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఒకటే వారంలో 8-9 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే నేతన్న